కష్టాలలో ఉన్న సాటి మనిషికి సాయం చేయడంలోనే దైవత్వం ఉందని వివేకానంద స్ఫూర్తి తీసుకుని అందరం ముందుకు పోవాలని వన్ విలేజ్ వన్ ఇండియా దీన దేవోభవ ట్రస్ట్ చైర్మన్ తిప్పిరెడ్డి భరత్రెడ్డి అన్నారు. ఆయన తాతగారైన తిప్పిరెడ్డి చలమరెడ్డి పేరుతో సుమారు 1,50,000 రూపాయలతో నెల్లూరు జిల్లా వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారానికి గేటు ఆర్చి సొంత నిధులతో నిర్మాణం చేసి ప్రారంభించారు. తొలుత జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి శిలాపలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రెండో వైపు ఉన్న శిలాపలకాన్ని వింజమూరు సర్పంచ్ నల్లగొండ సృజన ఆవిష్కరించారు. గేటు ముఖద్వారాన్ని దివంగత నేత మాజీ సమితి సర్పంచ్ తిప్పిరెడ్డి చలమారెడ్డి కుమారుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి నారప్పారెడ్డి, మనుమడు తిప్పిరెడ్డి ఆవిత్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిప్పిరెడ్డి భరత్ మాట్లాడుతూ వివేకానందుడు స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు. మా తాతగారైన చలమారెడ్డి, మా నాన్నగారైన నారప్పారెడ్డి ఆశీస్సులతో భరతమాత ముద్దుబిడ్డలకు సేవ చెయ్యాలన్న సంకల్పంతో వృత్తిరీత్యా అమెరికాలో ఉన్నప్పటికీ అక్కడి నుండి ఇండియాకు వచ్చి ఇక్కడ వారికి ఉపాధి కల్పించేందుకు కంపెనీ ఏర్పాటు చేసి ఉడతాభక్తి సహాయం చేస్తున్నామన్నారు. మీరు కూడా ఉండండి. వెరీ గుడ్. అందుకే ముఖ్యంగా నారాయణ గారిని అభినందిస్తూ నాకు ఇవ్వాల్సినటువంటి ఎంఆర్గడ్డి కదా సమర్పించుకుంటున్నాను. నారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి కలిసి కూడా చాలా బాగా కట్టారు చేయటం, అందుకు ముందుగా మా నారాయణ గారి కుటుంబాన్ని అభినందిస్తున్నాను. సార్ మొన్న సార్ చూడండి. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ని నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాను. మరి అదే దానిలో మేము చేయగలిగింది, నేను ఇండియాకి వచ్చేసింది కూడా మేము చేయగలిగింది సాయం నా దేశానికి చేయాలని నేను వివేకానంద స్ఫూర్తితో ముందరికి వెళ్తుంటాను. మేము వన్ విలేజ్ వన్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తుంటాము. వింజమూరులో చేయగలిగింది చేస్తుంటాం, అట్లాగే హైదరాబాద్లో ఎక్కడ చేయగలిగితే అలాంటి సాయం చేస్తూ ఉంటాము. మెయిన్గా నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను, మనిషే దైవత్వము, వాళ్ళని నమ్ముకొని వెళ్ళండి, అంటే వాళ్ళకి సాయం చేస్తూ వెళ్ళండి అని అంటూ ఉంటారు ఇప్పుడు స్వామి వివేకానంద. దాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని దీన దేవోభవ మా ట్యాగ్ లైన్ కూడా, సో అది మనసులో పెట్టుకొని మేము చేయగలిగిన సాయం చేస్తూ పోతుంటే దానికి స్ఫూర్తిగా ఇంతమంది పెద్దవారు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు.